హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను మీ యామిని. ఈరోజు మన ఛానల్లో నేను మీకు ఒక హెల్దీ హెయిర్ గ్రోత్ జెల్ గురించి చెప్దామనుకుంటున్నాను. నేను ఇది రెగ్యులర్గా వాడతాను. అది ఫ్లాక్ సీడ్స్ జెల్. అవిస గింజలు అంటారు ఫ్లాక్ సీడ్స్ని. ఇవి మామూలుగా బయట ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి. ఈ జెల్ హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ డ్యామేజెస్ని రిపేర్ చేస్తుంది, అదేవిధంగా డాండ్రఫ్ అనేది పోతుంది. మామూలుగా హెయిర్ అనేది చాలా సిల్కీ అండ్ షైనీగా తయారవుతుంది. ఈ జెల్ ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా ఒక హాఫ్ కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. ఈ హాఫ్ కప్ ఫ్లాక్ సీడ్స్కి ఒక 8 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 8 కప్స్ ఆఫ్ వాటర్ నేను మెజర్ చేసుకొని ఒక బౌల్లో బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ని ఆ వాటర్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ ఉండడం వల్ల అవి హెల్దీ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతాయి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ మనము బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మామూలుగా వైట్ కలర్ స్టిక్కీగా ఒక జెల్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచినట్లయితే జెల్ అనేది బాగా గట్టిపడుతుంది, మనం వడగట్టుకోవడానికి ఈజీగా ఉండదన్నమాట. ఈ జెల్ని మనం 1 మంత్ వరకు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. మామూలుగా ఈ జెల్ని మనం వీక్లీ 2 టైమ్స్ హెయిర్కి అప్లై చేయాలి. అలా ఒక 1 మంత్ చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. హెయిర్ డ్యామేజెస్ ఉండవు, హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది, అది హెల్దీ హెయిర్ అనేది గ్రో అవుతుంది. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి జెల్ని మనం వడగట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపై కాటన్ క్లాత్ వేసుకుంటున్నాను. క్లాత్ వేసుకొని దాని నుంచి వడగట్టుకోవాలి. మామూలుగా ఈ జెల్ అనేది కొంచెం హీట్లో ఉన్నప్పుడే వడగట్టుకుంటే మంచిది. జెల్ అనేది తొందరగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, లేకపోతే గట్టిగా అయిపోతే మనం వడగట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా నేను మొత్తం వడగట్టేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న జెల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. నేను కొంచెం కోకోనట్ ఆయిల్ని ఈ జెల్లో మిక్స్ చేస్తున్నాను. మామూలుగా ఇంకా కొంచెం జెల్ని నేను నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కోకోనట్ ఆయిల్ వేసి మిక్స్ చేసి హెయిర్కి మొత్తానికి నేను అప్లై చేసుకుంటాను. ఈ విధంగా ఈ జెల్ని స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి. హెయిర్ రూట్స్కి ఈ జెల్ పట్టేలాగా మంచిగా పాయల్లాగా విడదీసుకొని హెయిర్ అంతా మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ జెల్ని హెయిర్ మొత్తం అప్లై చేసుకొని 10 మినిట్స్ మసాజ్ లాగా చేసుకొని 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి షాంపూతో.
10 మినిట్స్ మసాజ్ చేసేసుకొని 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసేసుకోవాలి. ఆఫ్టర్ హెయిర్ వాష్ వీడియో కూడా నేను క్లిప్ యాడ్ చేశాను, చూసేయండి. ఇలా చేయడం వల్ల హెల్తీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, డ్యామేజ్డ్ హెయిర్ రిపేర్ అవుతుంది, ఏమైనా స్ప్లిట్స్ ఉన్నా కూడా అవి రిపేర్ అయిపోతాయి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈ జెల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇదైతే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.